నువ్వా? బుట్టి వాడివి నువ్వు, నువ్వు చూసావా? నవ్వండి, ఇంకా నవ్వండి. ఇంతకాలం మిమ్మల్ని గుడ్డివాడం చేసి ఈ దుష్ట వజీరాడే నాటకం చూసి నేను నవ్వాను. ఈ గుడ్డివాడి లోపించండి. నేను గుడ్డివాడిని కాదు వజీర్, నన్ను గుడ్డివాడు అనుకున్న వాళ్లే గుడ్డివాడు. ఎందుకలా కళ్ళు తేలేస్తాం? లాభం లేదు వజీర్, పళ్ళు కొరికి ఫాయిదా లేదు. నేను గుడ్డివాణ్ణి కాదని ఇప్పటికైనా ఒప్పుకుంటావా? మారు వేషంలో తిరుగుతున్న సుల్తాన్జీ ఒక పేదవాణ్ణి ఆదుకోవడానికి వస్తే అదే సమయమే నువ్వు హత్య చేయలేదు? నేను గుడ్డివాణ్ణిని అలక్ష్యం చేసి నా కళ్ళెదు చేసి సుల్తాన్ శవాన్ని తీసుకోలేదు? వీడి నాలుక కత్తిరించండి. అది నీ తరం కాదు. నీ ఆటలిక సాగం, నీ మాట ఇక చెల్లదు. నీవు చేసిన అక్రమాలకు ఫలితం అనుభవించే సమయం వచ్చింది. నిన్ను శిక్షించే అర్హత గల బేగం సాహెబా ఇంకా బ్రతికే ఉన్నారు. బ్రతికే ఉన్నా. నా భర్తను హత్య చేసిన, నా కళ్ళ ముందే నా బిడ్డను చంపడానికి ప్రయత్నించిన, నన్ను పాతాళ చెరలో బంధించిన ఇంకా బ్రతికే ఉన్నాను. నీకు ప్రతీకారం చేయడానికే బ్రతికున్నా. బేగం సాహెబా వారే, అదే గొంతు, అదే మాడితీరు. ఆమెగారే, అవును అవును. కాదు, ఈమె బేగం సాహెబా కాదు, ఎవరో వంచకురాలు. ఇదంతా ఈ ముసలివాడు ఈమె కలిసి ఆడుతున్న నాటకం. పాతాళ చెరలో బంధిస్తే మీరు ఎలా బయటపడ్డారు? నా బిడ్డే విడిపించాడు. అవును, నేను కొత్తి రూపంలో ఉండగా చెరసాల తాళాలు తీసుకువెళ్లి యువరాజుకు ఇచ్చాను. ఈ దుష్ట వజీర్ యువరాజును అంతం చేయడానికి పూనుకున్నప్పుడు యువరాజుతో సహా దాది కందకంలో దూకింది. యువరాజును మేము రక్షించాం. ఆబో అనే పేరు పెట్టి పెద్దవాణ్ణి చేశాం. వారే బాగ్దాద్ గజదొంగ.